Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అడ్డగోలుగా మాట్లాడితే అంతే. లోకేష్కు రాచమల్లు దిమ్మ తిరిగే షాక్. నారా లోకేష్కు కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కరెక్ట్ ఫిట్టింగ్ పెట్టారు. తనపైన చేస్తున్న ఆరోపణలపై వెంటనే విచారణ జరపాలని స్వయంగా రాచమల్లే విశాఖపట్నంలోని సిబిఐ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. ఇంతకీ విషయం ఏంటంటే, రాచమల్లు బెట్టింగులు, ఇసుక అక్రమ రవాణా, భూ కబ్జాలు చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నట్లు లోకేష్ పదే పదే ఆరోపణలు చేశాడు. లోకేష్ చేసిన ఆరోపణలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, రాచమల్లు వివరణ ఇచ్చినా పట్టించుకోకపోవడమే కాకుండా సిబిఐ విచారణకు సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేశారు. దాంతో మండిపోయిన రాచమల్లు తనంతట తానుగానే సిబిఐ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. తనపైన లోకేష్ అండుకో చేస్తున్న ఆరోపణలపై వెంటనే విచారణ జరపాలని రిక్వెస్ట్ చేశారు. విచారణలో వాస్తవాలను బయటపెట్టాలని రాచమల్లు కోరారు. పనిలో పనిగా లోకేష్పై పరువు నష్టం దావా వేయబోతున్నట్లు కూడా చెప్పారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే, రాజకీయాలలో ఇలాంటి ఆరోపణలు ప్రత్యారోపణలు చాలా సహజం. ఇలాంటి ఆరోపణలు ప్రత్యారోపణలకు జనాలు కూడా అలవాటు పడిపోయారు కాబట్టి పట్టించుకోవడం లేదు. 4 రోజులు మీడియాలో గొడవ జరగడానికి తప్ప ఇంకెందుకు పనికిరాదు. అలాంటిది తనపైన లోకేష్ చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే సీరియస్గా తీసుకోవడమే ఆశ్చర్యంగా ఉంది. సీరియస్గా తీసుకోవడమే కాకుండా తనపైన విచారణ జరిపి వాస్తవాలు బయటపెట్టాలని స్వయంగా సిబిఐ ఎస్పీకి విజ్ఞప్తి చేయడం విచిత్రంగానే ఉంది. ఒకవేళ సిబిఐ స్పందించినా స్పందించకపోయినా ఎమ్మెల్యేకి వచ్చే నష్టం లేదు. ఎందుకంటే తనపైన సిబిఐ విచారణ జరపాలని స్వయంగా తానే వ్రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశారు కాబట్టి. ఇదే సమయంలో లోకేష్పై పరువు నష్టం దావా వేసేందుకు రాచమల్లు రెడీ అవుతున్నారు కాబట్టి ఎమ్మెల్యే పైన తాను చేసిన ఆరోపణలను నిరూపించే బాధ్యత లోకేష్ పైనే ఉంది. మరిప్పుడు లోకేష్ ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది.